ఈరోజు మన దేశంలో వలస కార్మికులు పడే బాధలు చూస్తుంటే అది వర్ణనాతీతం, మనసు కలిచివేస్తాం. ఇది మన తోటి భారతీయులుగా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యులు, చాలా నిర్లక్ష్యం చేశారు. నేను ఒక మాట అడుగుతున్నాను, లాక్డౌన్కి ముందు 4 రోజుల ముందు వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకు చేర్చుండే ఆలోచన వచ్చిండాలి. ఓకే, అది అనుకోలేదు మీరు. వారం రోజుల తర్వాత అయినా, లాక్డౌన్ స్టార్ట్ అయిన వారం రోజుల తర్వాత అయినా మీరు వాళ్ళని వాళ్ళ సొంత స్థలాలకు చేర్చుండాలి కదా. పిఎం కేర్, సీఎం కేర్ కోట్లు, వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఏం చేసినారు? వలస కార్మికులు ప్రాణాలు బొంగొట్టుకుంటుంటే, పసి బిడ్డలు పెట్టుకొని 100 కిలోమీటర్లు నడుస్తూ ఉంటే, హృదయం విదారకంగా రోజు మీడియాలో వస్తూ ఉంటే ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చూస్తూ ఊరుకున్నారా మీరు? ఇంతకంటే ఆ పిఎం అండ్ సీఎం కేర్ ఫండ్స్, నిధులు 1000 కోట్లు ఇచ్చినారు దాతలు, ఆ డబ్బులు వాటి కోసం ఖర్చు పెట్టలేరా? వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టేసేసి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసేసి వాళ్ళని పంపించలేరా వాళ్ళ గ్రామాలకి? ఇది మనం తోటి భారతీయులుగా చాలా మహాపాపం, ఇది నేరం, ఇది ఘోరం, ఇది క్షమించరాని నేరం. ఇది డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలు మిమ్మల్ని పరిపాలించమని ఎన్నుకుంటే ఇంతకంటే ప్రాధాన్యత ఏంటి అని చెప్పి పడుతుంటా. మన ఇంట్లో బిడ్డలు ఆ పరిస్థితి ఉంటే ఏ వేదిక ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏదేమైనా, నిన్న 2 నెలలు వాళ్ళు నరకయాతను అనుభవించిన తర్వాత వాళ్ళు బతికుండగా, వలస కార్మికులు బతికుండగా నరకమైందో చూపించాం మనం. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు ప్యాకేజ్ అని చెప్పి, వలస కార్మికులు 2 నెలలు సచ్చిన తర్వాత ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఇదేమైనా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, ఇది కరెక్ట్ కాదంటున్నాను. దీనికి అందరం భారతదేశంలో ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనందరం బాధ్యులు. అన్ఫార్చునేట్, దురదృష్టం. కరోనా కష్టకాలంలో కాన్పు సమయం అని భయపడుతున్నారా? ఆందోళన వద్దు, ఆనందంగా మీ బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేయండి. మీకు తోడుగా మేమున్నాం రిచ్ హాస్పిటల్. ప్రతి బిడ్డకు తల్లి ఒడి ఎంత క్షేమమో, ప్రతి తల్లి బిడ్డకు రిచ్ హాస్పిటల్ అంతే క్షేమం. 24 గంటలు కాన్పులు, సిజేరియన్ సర్జరీలు, పురిటి పిల్లల అత్యవసర చికిత్సలు అందించబడును రిచ్ హాస్పిటల్. డాక్టర్ రవికుమార్ హాస్పిటల్ సెంటర్, పొగతోట, నెల్లూరు.